మా ప్రభాకర్ అన్న వైరమ్మ గారికి మా జెడ్పీ చైర్మన్ సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి ఎంపీపీ గారికి మా మండల పార్టీ అధ్యక్షులు రవణ గారికి మా జ్యోతికృష్ణ గారికి ఎంసీ చైర్మన్ గ్రామ సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి సీనియర్ నాయకులకి చౌదర్పల్లి గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలకి మహిళలకి అక్కలకి అందరికి నమస్కారం ఈ ఎన్నికల వేళ ఒక్కటి కొంచెం మంచిగా ఉండరమ్మ ఒక్కసారి చూసి మంచిగా ఉండు ఇన్నేళ్ళు మన చౌదర్పల్లి గ్రామానికి డాడీ లింగన్నకి చాలా ప్రేమ ఉంటుండే ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఒక్కసారి ఆలోచన చేయండి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే మన ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి మంచి నీళ్ళు మిషన్ భగీరథ ద్వారా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే సీసీలు అయినాయి రైతులకు 24 గంటల కరెంట్ వస్తుంది మనకి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు సరే పెద్ద మన కుడెళ్ళు బాగా వంగితే ఈడ కూడా కొన్ని బోర్లు వస్తాయి ఊటలు పెరుగుతాయి ఆ ఫెసిలిటీ వచ్చింది రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటున్నాం అది 12,000 నుంచి 16,000 రూపాయలు పెంచుతా అన్నారు బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని కూడా 5,016 రూపాయలు పెంచుకుంటామంటున్నారు వికలాంగులు మన ఊళ్ళో లేనట్టున్నారు 6,016 రూపాయలు ఇస్తానని మొన్ననే మేనిఫెస్టోలో పెట్టిండు ఈ భూమి ఉండి భూమి లేకున్నోళ్లకు రైతులకు పాస్బుక్ మీద రైతు బీమా ఇస్తుండు భూమి లేనోళ్ళకు కూడా రైతు బీమా వీళ్ళకి ఎట్లా వస్తుందో భూమి ఉన్నోళ్లకు రైతు బీమా 5 లక్షలు ఎట్లా వస్తుందో భూమి లేక తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా సౌకర్యం ఇస్తానని కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కసారి యాది పెట్టుకోండి మస్తు మంది వచ్చి మస్తుగా మాట్లాడతారు సరే అది కత్తి పొట్టు దాని లోతు ఎంత ఇబ్బంది ఏంటంటే అనుభవించేటోనికి తెలుస్తా నొప్పి అనుభవించే వ్యక్తిగా నొప్పి తెలుస్తా కానీ కషీర్ల కాడను అరుగుల మీద కూర్చొని మస్తుగా మాట్లాడవచ్చు అది దెబ్బనా కాదా అంటే 20 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు 20 రోజుల నుంచి అనుభవిస్తున్నాడు ఆ బాధ అనుభవించడానికి తెలుస్తుంది కానీ కషీర్ కాడను అరుగుల కాడను కూర్చొని ముచ్చట చెప్పేటోనికి వాని నొప్పి ఏం తెలుస్తుంది ఈ 15 రోజుల ఎన్నికల కోసమో లేకపోతే ఓట్ల కోసమో డ్రామా ఆడాల్సిన అవసరం కానీ మన ప్రభాకర్ అన్నకు లేదు ఎందుకంటే ఆయనకు ఇంకొక ఏడాది ఉంది ఆయన ఎంపీ పదవి భారతదేశంలోనే అత్యుత్తమమైన పదవి పార్లమెంట్ పదవి ఇంకో ఏడాది ఉంది మనకు 9 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు అంటే 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇంకేం సాధిద్దామని ఇంకేదో చేద్దామని ఇట్లాంటి చిల్లర డ్రామా లేవాల్సిన అవసరం వస్తుంది ఎవడన్నా అట్లాంటి మాట చెప్తే మీరేమనుకోకూరి ఎడమకాయలు చెప్పు తీసి ఎంప మీద కొట్టి ఆ నొప్పి నొప్పి ఎట్లుంటుంది ఫస్ట్ తెలుసుకున్నారని మీరు అనండి మా చౌదర్పల్లి మహిళలను కోరుకుంటున్నాను తెల్ల రేషన్ కార్డున్న ప్రతి మహిళకి తెల్ల రేషన్ కార్డున్న మహిళకి 3,000 రూపాయల ప్రతి ఇస్తానని కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిండు అలాగే సిలిండర్ ధర 1,400-1,200 పెంచిన ఈ బీజేపీ ప్రభుత్వం 1,400 పెంచి 100-200 తగ్గించి 1,200 చేసినట్టుంది దాన్ని 400 రూపాయలకే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తారని మాటిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అన్ని సర్వేలు చెప్తున్నాయి తెలంగాణ మొత్తంలో మళ్ళీ 3వసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది 100%కు 100% తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి జరుగుతుందా ఈ 3 ఏళ్ల నుంచి చూస్తారు ప్రతిపక్షం అంటారు ప్రశ్నించే గొంతుకు అంటారు ఈ 3 ఏళ్ల నుంచి మన ఊరికి ఒక్క నిధులు వచ్చిందా ఒక్క రూపాయన్ని వచ్చిందా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే మనకి ఎమ్మెల్యే ఉంటే 10 పనులు చేసుకోగలుగుతాం మన అభివృద్ధిలో ముందుకు పోగలుగుతాం కాన్సల్సీ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు మినిస్టర్ గారి నుంచి అయినా సీఎం గారి నుంచి అయినా నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని కోరుకుంటూ అందరూ కారు గుర్తు పైన ఓటేసి ప్రభాకర్ అన్నను గెలిపించాలని కోరుకుంటున్నాను కారు గుర్తుకే ఒక్కసారి గట్టిగా కారు గుర్తుకే జై తెలంగాణ ఉద్యమాలు ఎంతకంటే గట్టిగా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి జై తెలంగాణ